राष्ट्रपति కలిసినా నేను కలిసినోళ్ళే లేరు, నేను పాటలు పాడినోళ్ళే లేరు. నేను ఇంత టైమైంది కళ్ళు దాగా, సార దాగా, సరాయి దాగా, గుడంబ దాగా, పీరు దాగా, పీడిది కూడా దాగా. ఎట్లా ఉంది, ఎట్లా ఎట్లా అనిపిస్తుంది ఇప్పుడు? చాలా మంచిగుంది, సంతోషం. పవన్ కళ్యాణ్ ఏమంటున్నాడు? పవన్ కళ్యాణ్ సార్ కలిసిన మాట్లాడినా చెప్పాస్ అన్నాడు. నువ్వు ఆంశం గ్రేట్ ఉందా అన్నాడు. నా యాన్స్ కానీ చూపించిన నా యాన్స్ కానికి ఆయన పాట పాడిండు. పవన్ కళ్యాణ్ సినిమా వచ్చింది. ఏమన్నా బయట డైరెక్టర్స్ కి ఏమన్నా ఫోన్లు వచ్చినాయా? మళ్ళీ ఇప్పుడు మళ్ళీ ఆఫర్స్ ఏమైనా వస్తున్నాయి? వందల ఫోన్లు వందలు దాటాయి. అయితే ఎప్పుడు మన ముఖ్యమంత్రి కేసీఆర్ సార్ అవార్డు ఇచ్చినప్పుడు అప్పుడు వచ్చినాయి ఫోన్లు, మళ్ళీ ఇప్పుడే వచ్చినాయి ఫోన్లు. ఓకే, పవన్ కళ్యాణ్ సార్ ఏమంటుండే ఇప్పుడు? ఎందుకంటే చాలా మంది ఆయన ఇప్పుడు ఏపీ తెలంగాణలో కాకుండా ఇతర రాష్ట్రాలు కూడా చాలా ఫేమస్ ఉన్నాడు పవన్ కళ్యాణ్. చాలా గొప్ప ఆయన, కానీ నేను అనుకోలే ఇంత పెద్దవాడు ఆయన. మీరు అనుకోలే ఆయన 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 బండ్లు ఆయన మంది ఆయన దాని గురించి తలకే అనుకున్నా చాలా పెద్దవాడు అని అప్పుడు. ఎట్లా వాళ్ళ ఫ్యాన్స్ నుంచి ఎట్లా ఇలాంటి అభినందనలు వస్తున్నాయి? చాలా మంచి వాళ్ళు, చాలా మంచి వాళ్ళు ఉంటారు. చాలా మంది మన దేశం మంది పిల్లలు మొత్తం ఆయన ఆయన అభిమానులు ఎంతో మంది నాకు చాలా మంది కప్పుతున్నారు, ఎంతో మంది సమ్మానాలు చేస్తున్నారు. చాలా మంది చాలా మంది. ఇప్పుడు మన ఊళ్ళో ఎట్లా ఉంది, మీ ఊళ్ళో ఎట్లా ఉంది? ఊరుకోలేకపోతున్నా, వాళ్ళు ఎదురు చూస్తున్నారు. నా ఇల్లు ఫోటో తీసుకుంటారంట. కొరకు చాలా కలిసిలో మొగులయ్యా అన్నాడు. అయిపోయింది, తమిళనాడు చెన్నై పోయినా పాట పాడు వచ్చినా చెన్నైలో ఆ సార్కు చీటి సినిమా పాట చాలా గొప్ప అన్న వాడినందుకు కూడా ధన్యమే. మళ్ళీ కలవాలి, మళ్ళీ ఒక్క పాట పాడాలి అనుకుంటున్నా, మళ్ళీ అవకాశం ఇవ్వాలి సార్ నాకు. చిరంజీవి సార్ గిట్లే మన ఫోన్ చేసిన కేసీఆర్ నుంచి గిట్లే మన వచ్చిన నాకు మంత్రి శ్రీనివాస్ గౌడ్ వాళ్ళు నడుచుకుంటేనే మాట్లాడేది. చాలా గొప్ప కార్యం చేసి శ్రీనివాస్ గౌడ్ కలుపుకుంటూ మాట్లాడారు. ఇప్పుడు ఎట్లా అనిపిస్తుంది నీకు? ఎందుకంటే ఒకటేసారి ఒక మెగాస్టార్ తమ్ముడు పవన్ కళ్యాణ్ దాంట్లో మీరు పాట పాడారు కాబట్టి ఎట్లా అనిపిస్తుంది? చాలా గొప్ప కార్యం ఇది. మనకు మన దేశానికే గౌరవం తెచ్చిన, మన జిల్లా మహబూబ్ నగర్ మన జిల్లాకే పేరు తెచ్చిన, రాష్ట్రానికి పేరు తెచ్చిన, ముఖ్యమంత్రి అవార్డు తెచ్చిన, ప్రధానమంత్రి అవార్డు పవన్ పవన్ రాష్ట్రపతి అవార్డు తెచ్చిన, రాష్ట్రపతి కలిసిన, నేను ఓటర్ పోయిన, 8వ తరగతి సోషల్ బొక్కుల నా పాఠం పెట్టింది, సోషల్ బొక్కుల ఎస్ఐ పొలవుల నా పాఠం ఉంది మొదలయ్యాలి. ఎట్లా 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 ఫీల్ అవుతున్నారు మీరు ఇప్పుడు? మీ బంగారి పాట. Thank you.